రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏ ఆధ్వర్యంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏ పార్టీ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ నాగదాసరి అజయ్ ప్రసన్న గారి సూచనలతో మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టుపల్లి సుబ్బారాయుడు గారి ఆదేశాల మేరకు కడప జిల్లా అధ్యక్షులు ఏటీ కిరణ్ కుమార్ 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కడప ఆర్టీసీ బస్టాండ్ నందు గల నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ కడప జిల్లా అధ్యక్షులు ఎట్టి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి గణతంత్ర దినోత్సవం రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఉంచి ఖచ్చితంగా నివాళులర్పించాలి. ఆయన చేసిన త్యాగ ఫలితమే నేటి అనర్హగారిన వర్గాల అభివృద్ధికి నాంది అయినది. అంబేద్కర్ గారు ఆశించినటువంటి రాజ్యాంగ ఫలితాలు రావాలి అంటే దళితులకు పరిపాలనా అధికారం దక్కాలి అంటే ఆర్పిఐని బలోపేతం చేయాలి. అది కేవలం ఒక రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆత్వాలతోనే సాధ్యమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ లీగల్ అడ్వైజర్ వై రమేష్ బాబు మరియు రాయలసీమ లీగల్ అడ్వైజర్ తాళ్లపల్లి రమేష్ బాబు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరపల్లి సునీల్ కుమార్ మరియు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం రాజేంద్ర ప్రసాద్ జిల్లా ఉపాధ్యక్షులు జి నరసింహులు కడప సిటీ ప్రధాన కార్యదర్శి నాగదాసరి గాంధీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు.